దట్టమైన అడవుల్లో కొండ కొనల మధ్య జరిగే జాతర అది. దాదాపు 900 ఏళ్ల చరిత్ర కలిగిన ఉత్సవం అది. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ అది. మొత్తంగా చెప్పాలంటే తెలంగాణ కుంభమేళా అది. గిరిజన సాంప్రదాయాన్ని కళ్ళకు కట్టే ఆ పండుగే సమ్మక్క సారలమ్మ జాతర. మేడారంలో జరిగే ఈ మహాజాతర రేపటి నుంచి ప్రారంభం కానుంది. తెలంగాణలోని ములుగు జిల్లా కేంద్రం నుండి 44 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో జరగనున్న ఈ కుంభమేళాకు తరలి వచ్చేందుకు భక్తజనం సిద్ధమైంది. ఇప్పటికే సమ్మక్క సారలమ్మ దీక్ష తీసుకున్న భక్తులు మేడారానికి చేరుతుండగా ఆ ప్రాంగణమంతా భక్త కోలాహలంగా నెలకొంది. అటు పెళ్లికొడుకు పగిడిగిద్దరాజు సమీప బర్లగుట్టపై నుంచి సోమవారం ఉదయం గుడికి తరలించారు. ఇక పగిడిగిద్దరాజు ఆభరణాలను శుద్ధి చేసి పూజలు చేశారు. అక్కడి నుంచి తొట్టిబాగు వద్ద ఉన్న గద్దెల వరకు పగిడిగిద్దరాజును తీసుకువెళ్లి గద్దెలపై నిలిపి సాయంత్రం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పగిడిగిద్దరాజు పడగలతో డోలీల చప్పుళ్లతో కాలినడకన మేడారానికి బయలుదేరారు. 5న సారలమ్మ గోవిందరాజుల రాకతో మొదలు కానున్న జాతర 8న వనప్రవేశంతో ముగియనుంది. రేపు సారలమ్మ పగిడిగిద్దరాజు గోవిందరాజులు గద్దెలకు చేరుకుంటారు. 6న సమ్మక్క గద్దె మీదకు చేరుతుంది. 7న భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. ఫిబ్రవరి 8న దేవతల వనప్రవేశం ఉంటుంది. మీకోసం భవితశ్రీ మీడియా హౌస్ నుంచి సరికొత్త న్యూస్ వెబ్సైట్, పొలిటికల్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ న్యూస్, స్పోర్ట్స్ న్యూస్, బిజినెస్ న్యూస్, ఇంకా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఇంట్రెస్టింగ్ విషయాలు, విశ్లేషణలు ఇవన్నీ కేవలం ఒకే ఒక క్లిక్ తో. ప్లీజ్ విజిట్ స్పాట్ న్యూస్ ఛానల్ వెబ్సైట్. నమస్కారం. సదాచార, సంస్కృతి, సాంప్రదాయాలను, ఆధ్యాత్మిక ప్రవచనాలను, గురువుల బోధనలను సమాజానికి అందించే సదుద్దేశంతో స్థాపించబడిన సంస్కృతి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తారని ఆశిస్తూ మీ తేజస్వి.